శ్రీగురుభిషో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మంగళవారము కృర్తిగా నక్షత్రము కలిసి వస్తున్నటువంటి ఈ అద్భుత సమ్మేళనానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాధారణంగా మన హైందవ ధర్మంలో మనము అనేక రూపాలుగా భగవంతుని అర్చిస్తూ ఉంటాం ఆ అర్చనా విధానంలో ఒక అద్భుతమైనటువంటి అర్చనా విధానమే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అర్చనా విధానము మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కిందకెళ్తే తమిళులు శరవణ అని కుమరణని మురుగనని అనేక పేర్లతో అనేక రూపాలతో స్వామివారిని పిలుస్తూ ఉంటారు స్వామివారి యొక్క విశేషం ఏమిటంటే స్వామివారు పిలిస్తే పలికే అద్భుతమైన దైవం ఎందుకంటే బోళాశంకర తత్వం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తత్వంలో మనకి గోచరం అవుతూ ఉంటుంది కాబట్టి రేపు అనగా మంగళవారము కృత్తిక నక్షత్రము షష్ఠి ఈ మూడు తిథులు కలిసి వస్తున్నాయి ఇది చాలా చాలా విశేషమైనది సుబ్రహ్మణ్య ఆరాధకులకి తో పాటు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుంచి మనం ఎప్పుడు భగవంతుని నుంచి ఎవరు కోరుకుంటూ ఉంటాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుంచి కోరుకుంటాం అన్నీ ఆయన ఇస్తుంటారు కానీ విశేషంగా ఆయన మనం ఎక్కువగా కోరుకునేవి విశేషంగా ఆయన ఇచ్చేవి రెండు ఒకటి సత్సంతాన్నము ఏం కోరుకుంటాం సంతానాన్ని కోరుకుంటాం సంతానం దోషం వచ్చినా సంతానంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా పిల్లలు మన మాట వినకపోయినా సరే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అత్యుత్తమైనది ఎలా అంటారా మానవ శరీరంలో అనేక రకములైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి అందులో మనం చక్కగా చెప్పుకోదగినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అంతా కూడా రూపంలో ఉంటుంది స్త్రీ పురుషలో ఉన్నటువంటి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతా కూడా పాము రూపంలో సంచారం చేస్తూ ఉంటుంది ఇది ఇప్పుడు మన సైంటిస్ట్ కూడా నిరూపణ చేశారు ఆ విధంగా వచ్చినటువంటి వాటిని ఒక క్రమబద్ధీకరించి అండము ఫలదీకరణ చేసేలాంటి చేసే శక్తి భగవంతుడైన సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికే ఉంది ఎందుకంటే ఆయన పావు రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు అలాగే మీరు చూడండి ఆయన కోణం షట్కోణం ఆ షట్కోణం గురించి చెప్పాలంటేనే ఎంతో ఉంటుంది అది స్త్రీ పురుషుల యొక్క సంయోగానికి నిదర్శనం ఒక కోణంలోంచి మరో కోణం వస్తుంది సృష్టి కార్యం ఇదేమీ మరో రకమైనది కాదు సృష్టి కార్యానికి మనకి చేయూతనిచ్చి మనం ఈ రోజు మానవులు ఈ విధంగా జీవిస్తున్నామంటే దాని అంతటి కోడక్కడ కారణం సుబ్రహ్మణ్యశ్వర స్వామి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా పూజించాలి అంటే సాధారణంగా మనం పాము రూపంలో పూజిస్తాం ఒకటి ఒక పాము ఇలా ఉంటుంది తర్వాత రెండు నాగుపాములు ఇలా ఉండి ఇలా చూస్తూ ఉంటాయి మరి కొన్ని చోట్ల ఒకటే పెద్ద పాము ఉంటుంది కొన్ని చోట్ల చాలా తక్కువ ఆంధ్ర ప్రాంతంలో తక్కువ స్థాయిలో మాత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ రూపంగా ఉంటుంది కానీ ఎక్కువగా మనం పాము రూపంలోనే పూజిస్తాం ఎందుకంటే ఆయన శ్రీశైల క్షేత్రంలో ఆరోపణలో దర్శనం దర్శనమిచ్చారు కాబట్టి అయితే తమిళనాడు అటు అటువేసి దక్షిణానికి వెళ్ళేసరికల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాసముతోటి చక్కగా ఎనిమిది సంవత్సరముల కుమారుడు వలె పూజిస్తూ ఉంటారు రేపు వస్తున్నటువంటి షష్ఠి మంగళవారము షష్ఠి కృతిక నక్షత్రము మంగళవారం సుబ్రహ్మణేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కృతిక నక్షత్రం అందరికీ తెలుసుండే స్వామివారి యొక్క నక్షత్రం షష్ఠితిథి స్వామివారి యొక్క జన్మతిథి ఈ మూడు కూడా కలిసి వస్తున్నాయి రేపు సంతానార్థులు అంటే ఎవరికైతే వివాహమై సంతానం కలగలేదో లేదా సంతానం ఉండి వాళ్ళు మాట వింటలేదో ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కలి ప్రభావంతో మన చుట్టూ ఉన్నటువంటి దుష్పరిణామాల ప్రకారం చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు అటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే సరైన సమయంలో వివాహం ఒక బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన ఏ విధంగా చేయాలో చెప్తాను శ్రద్ధగా వినండి సుబ్రహ్మణ్య ఆరాధనకి ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందు లేచి యథాశక్తిగా నదీ స్నానం ఉత్తమం లేదా మీకు దగ్గరగా ఉంటే నది లేదా సముద్రము లేదా కాలువ చెరువు ఏదీ లేకపోతే ఇంట్లో షవర్ దగ్గరైనా సరే శుభ్రంగా స్నానం చేయండి చేసి తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం చిమ్మిలి బెల్లము తెల్ల నువ్వులు నువ్వు పప్పు అంటాం దాన్ని చక్కగా కలిపి చిమ్మిలి తయారు చేసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి శక్తి కొద్దీ స్వామివారి విగ్రహం కానీ లేదా వెండి పాములో రాగి పాము ఏదైనా ఉంటే దానికి చక్కగా అభిషేకం చేయండి ఇంట్లో ఉంటే సరే సరే లేదా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి అక్కడ నాగప్రతిమలు ఉంటాయి వాటి మీద దాశక్తిగా కాసిన ఆవుపాలు స్వచ్ఛమైన ఆవుపాలు కొబ్బరి నీళ్ళు పోసి నమస్కారం చేసుకోండి ఈ చిమ్మిలని నైవేద్యంగా పెట్టండి రేపు అవకాశం ఉన్నవాళ్ళు అంటే ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉన్నవాళ్ళందరూ కూడా ఈ చిమ్మిలు ఉండలనే ప్రసాదంగా స్వీకరించండి దానితోటి మీ శరీరంలో ఉన్నటువంటి ధాతువులంటికి కూడా అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది మీకు ఏ మంత్రమో అక్కర్లేదు ఏ తంత్రమో అక్కర్లేదు కేవలం శరవణ భవ శరవణ భవ ఇదే అద్భుతమైన మంత్రం అద్భుతంగా పనిచేసేటువంటి మహామంత్రం ఈ శరవణ శరవణభవ మహామంత్రం అక్కర్లేదు కేవలం శరవణ భవ శరవణ భవ అంటే ఎంతో ప్రీతి స్వామివారికి అలా శరవణ భవ శరవణ భవ ఆరు అక్షరాలు షడాక్షరి అద్భుతంగా పనిచేస్తుంది దీనికి ఏమి ఎక్కలేదు శరవణ భవ శరవణ భవ అనుకుంటే రేపు ఒక్కరోజు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడతారో వారు సుబ్రహ్మణ్య వారి యొక్క దేవాలయానికి వెళ్ళండి కొన్ని చోట్ల నాగమ్మ తల్లి అని కొన్ని చోట్ల దానవాయి బాబు అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఏ పేరుతో పిలిచినా సరే స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనకి కలుగుతాయి వెళ్ళండి స్వామివారికి మనఃపూర్తిగా నమస్కారం చేసుకోండి ఎందుకు అంటే నమస్కారం చేసుకునే విధానంలో కూడా మనకి అనేక దోషాలు వచ్చేసాయి ఏదో స్వామివారికి ఒక ముద్దిస్తూ ఉంటాను నేను చూస్తుంటాను రోడ్ల మీద వెళ్తున్నప్పుడు స్వామివారికి ముద్ర పెట్టాలి అవి చేయకూడదమ్మా రెండు చేతులు జోడించి హృదయస్థానం పెట్టి వెన్నుపోస నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని స్వామివారిని మనఃపూర్తిగా అర్థిస్తూ మీ మీ కోరికలను చెప్పుకోండి చెప్పుకొని యథాశక్తిగా స్వామి నాకు నీవు ఇది ఈ వివాహం కానీ సంతానంగానే చేసి పెట్టు నేను యధాశక్తిగా మీ కోరికను విన్నవించుకుని ఆయనకి ఫలం పత్రం పుష్పం తోయం నివేదిస్తానని భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి ఇక్కడ భక్తిపూర్వకంగానే ఒకటికి వంద సార్లు ఎందుకు నొక్కి చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు చేసే నమస్కారాలన్నీ కూడా ఏదో జనాల కోసం చేస్తున్న నమస్కారాలు తప్ప భక్తిపూర్వకంగా కాదు భక్తిపూర్వకంగా మీరు నమస్కారం చేసుకుంటే మీ కళ్ళంబట అశ్రుధారలు వస్తాయి అదే మీకు లెక్క మీరు మనఃపూర్తిగా నమస్కారం చేసుకుంటే ఆ ఆనందమైనటువంటి ఆ స్వామివారి విగ్రహాన్ని చూసినా ఆయన తలుచుకున్న కళల్లోంచి ఒక అన ఆనందమైనటువంటి వెలుగు వస్తుంది అప్పుడే మీకు ఆ భక్తి వచ్చినట్టు ఏదో నలుగురితో పాటు వీళ్ళందరు నమస్కారాలు పెట్టేసి నమస్కారం నమస్కారం ఏదో ఒక రాజకీయ నాయకుడి నమస్కారం లేదా ఒక ఉద్యోగస్తు నమస్కారంలా కాదు స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుని ఆయనకి మీ కోరిక విన్నవించుకోండి తప్పకుండా మీకు రేపు మంగళవారం నాడు షష్ఠి కృతిగా నక్షత్రం రోజున ఇది చెయ్యండి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి నాది హామీ ఎందుకు హామీ ఇస్తున్నానంటే శాస్త్రం ప్రకారం చూసినప్పటికీ కర్మ సిద్ధాంతం ప్రకారం చూసినప్పటికీ ఏదైనా సరే మనకు వచ్చినటువంటి కర్మకి కారణం గత జన్మలో మనం చేసినటువంటి తప్పులు పాపాలే దీన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి ఎవరి ముందు భగవంతుని ముందు మీకు సంతానం లేదు మీరేం చేశారు మీ తల్లిదండ్రులు బాగా చూడలేదు ఈ జన్మలో కావచ్చు కథ జన్మలో కావచ్చు తల్లిదండ్రులకు పితృకార్యాలు ఏవైతే ఉన్నాయో సవ్యంగా చేయలేదు మీరు కావచ్చు మీ పెద్దలు కావచ్చు అందుకనే మీకు సంతానం లేదు ఆ తప్పును మనస్ఫూర్తిగా భగవంతుని ముందు మీరు భగవంతుడు ఉండే ఎవ్వరూ లేరు ఒప్పుకోండి స్వామి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ఆయన ముందు ఆర్తితోటి అర్థించండి సంతానం ఇవ్వు స్వామి సుబ్రహ్మణ్యేశ్వర నా తప్పును మరలా చెయ్యను అని ఆర్తితో అర్థించండి మీకు వెంటనే సంతానం కలుగుతుంది నాది హామీ అలాగే వివాహం అవ్వట్లేదు దానికి అనేక కారణాలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ కలికాల కృతాం దోషం అని అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా స్వామి నాకు వివాహాన్ని అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి వివాహాన్ని అనుగ్రహించు అన్నప్పుడు నాకు ఎలాంటి అమ్మాయే కావాలి యుఎస్ఏలో ఉన్న పెళ్ళికొడుకే కావాలి హాస్టల్లో చదువుకున్న అమ్మాయిే కావాలని కండిషన్లు మాత్రం దయచేసి పెట్టకండి ఎందుకంటే భగవంతుడికి మనం కండిషన్లో పెట్టకూడదు స్వామి నాకు సవ్యముగా ఒక మంచి స్త్రీతో వివాహం జరగాలి అంతే స్వామి నాకు కాస్త సంపాదన ఉన్నటువంటి మంచి కుటుంబం ఉన్నటువంటి ఒక అబ్బాయితో వివాహం జరగాలి అంతే ఎందుకంటే యుఎస్లో ఉన్నవాడే కావాలి అని ఇలాంటివి ఏమి అడ అడగకుండా మీరు ఆర్తితో నమస్కారం చేసుకోండి మంగళవారము కృతికా నక్షత్రము షష్ఠి స్వామివారు మీరు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలని చూస్తూ ఉంటారు రేపు మీ నమస్కారాలన్నీ కూడా స్వామివారు స్వీకరిస్తారు కాబట్టి భక్తి శ్రద్ధలతోటి నమస్కారం చేసుకుని మంచి పూజా ఫలితాలు మీరు పొందాలని సహృదయంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రకాష్ శర్మ నమస్కారం